కేసీఆర్ నిన్న స్పీచ్ గురించి మాట్లాడుకుంటే నాగార్జునసాగర్ పర్యటనలో భాగంగా ఆయన చాలా ఘాటుగా చాలా రోజుల తర్వాత తనదైన శైలిలో గతంలో కేసీఆర్ మాట్లాడిన విధంగా మాట్లాడారు. ఎస్పెషల్లీ దుబ్బాక రిజల్ట్స్ తర్వాత ఆయన వ్యవహార శైలిలో కానీ మాట తీరులో కానీ వ్యూహంలో కూడా బాగా మార్పు వచ్చింది అంటున్నారు. మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఆయన స్పీచ్? అంటే దుబ్బాకలో ఆయన అసలు ఎన్నికల ప్రచారంలోనే వెళ్ళలేదు. నాగార్జునసాగర్ లో అసలు నోటిఫికేషన్ కూడా రాకముందే, షెడ్యూల్ కూడా రాకముందే వెళ్ళారు. అంటే దుబ్బాకలో జరిగిన పొరపాటు నాగార్జునసాగర్ లో రిపీట్ చేయకూడదు అని చాలా స్పష్టంగా కేసీఆర్ టీఆర్ఎస్ అనుకున్నట్లుగా తెలుస్తోంది. ఇది మొదటిది. ఎందుకంటే దుబ్బాకలో మీరు గమనిస్తే పూర్తిగా హరీష్ రావుకు వదిలేశారు. ఈవెన్ కేసీఆర్ వెళ్ళలేదు, కేటీఆర్ కూడా వెళ్ళలేదు. మీకు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనైనా కేటీఆర్ రోడ్ షో చేశారు. మరి ఎందుకు దుబ్బాకలో కేసీఆర్ వెళ్ళక, కేటీఆర్ వెళ్ళక, హరీష్ రావుకే వదిలేసి ఎందుకు వెళ్ళారు? పోనీయండి, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుందామా? అంటే అప్పటికే చాలా క్లియర్గా సంకేతాలు వస్తున్నాయి, బీజేపీ బలపడుతోంది, బీజేపీకి అనుకూలంగా వాతావరణం మారుతోంది, బీజేపీ గెలవచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ సమయంలో మరి ఎందుకు వెళ్ళలేదు? అంటే టీఆర్ఎస్ ఎందుకు మరి చేజేతుల్లా బీజేపీ చేతుల్లో దుబ్బాకను పెట్టింది అనే ప్రశ్నకి ఇప్పటికీ ఆన్సర్ లేదు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మనలాంటి వాళ్ళకు కూడా సంకేతాలు అర్థమవుతుంటే రాజకీయ వర్గాలు అందరూ చర్చించుకుంటున్నారు, బీజేపీ బాగా పుంజుకుంటుంది, దగ్గర దాకా రావచ్చు, గెలిచినా ఆశ్చర్యం లేదు, టీఆర్ఎస్కి మెజార్టీ భారీగా తగ్గబోతోంది అని ఇలా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు కేసీఆర్ వెళ్ళలేదు, కేటీఆర్ వెళ్ళలేదు అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. సో హరీష్ రావుకే అప్పచెప్పి ఓడిపోతే హరీష్ రావు అసమర్థత అని చెప్పడానికే ఈ ఎత్తుగడ వేశారా అనేటువంటి వ్యాఖ్యానాలకు కూడా ఆస్కారం ఇచ్చింది. కానీ తర్వాత అదేం జరిగింది, మరి కేటీఆర్ఎస్ ప్రయాణించాల్సిన జిహెచ్ఎంసీలో కూడా ఘోరంగా దెబ్బతిన్నారు. సో అందువల్ల మరి కేటీఆర్ కూడా అసమర్థులను కూడా రిలీజ్ చేశారా? సో ఇలాంటి క్వశ్చన్లన్నీ వస్తుంటాయి. ఏదైనా దుబ్బాకలో కేసీఆర్ కేటీఆర్ ప్రచారం చేయక పెద్ద పొరపాటు చేశారు. ఎందుకంటే ఓడిపోయింది, గెలిచింది బీజేపీ ఎంత, 1000 ఓట్లతోని. నిజంగానే కేసీఆర్ గనక కేటీఆర్ గనక వెళ్ళి ప్రచారం చేసింటే, కేసీఆర్ ఓ బహిరంగ సభ పెట్టుంటే, కేటీఆర్ ఒక రోడ్ షో చేసి ఉంటే సహజంగానే ఒక 500 ఓట్లు అటు ఇటు కావడం అనేది పెద్ద కష్టం కాదు. అందులో పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం వచ్చి ఇంకా ఎక్కువ పనిచేసే అవకాశం ఉంది కూడా ఓట్లకు కావచ్చు. ఎందుకంటే ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఒక పెద్ద నాయకుడే వెళ్ళినప్పుడు ఆ మేరకు ఓటర్లలో షిఫ్ట్ కావచ్చు. ఎందుకంటే ఓటర్లలో ప్రతి పార్టీకి సాలిడ్గా కమిటెడ్ ఓటు ఉంటుంది. రెండవ సెక్షన్ ఏముంటుంది అంటే ఈ స్వింగ్ ఓట్ అంటారు, అంటే అన్డిసైడెడ్ ఓటర్ అంటారు. సో ఈ ఓటర్లు కూడా ప్రతి ఎన్నికలో ఉంటారు, చాలా గణనీయమైన సంఖ్యలో ఉంటారు. ఏ పార్టీ అయితే ఈ స్వింగ్ ఓట్ను, అన్డిసైడెడ్ ఓట్ను తన వైపు తిప్పుకుంటుందో ఆ పార్టీ గెలుస్తుంది. సో ఈ స్వింగ్ ఓటు, అన్డిసైడెడ్ ఓటు చివరి వరకు కూడా స్వింగ్ అవుతూనే ఉంటుంది. అందువల్ల ఒక పెద్ద పొలిటికల్ ఈవెంట్ జరిగినప్పుడు, ఒక పెద్ద బహిరంగ సభ, ఒక పార్టీ నాయకుడు వచ్చి రావడము ఇలాంటివి జరిగినప్పుడు ప్రచారాన్ని బట్టి ఈ స్వింగ్ ఓట్లో తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా దుబ్బాకలో కేసీఆర్ వెళ్ళలేదు, కేటీఆర్ వెళ్ళలేదు. దాని ఫలితం అనుభవించారు. బహుశా నాగార్జునసాగర్లో ఆ పొరపాటు మళ్ళీ జరగకూడదు అనేది ఆలోచించుకున్నట్టుగా కనబడుతోంది. అందువల్ల ముందుగానే షెడ్యూలే రాకముందు నేరుగా ప్రత్యక్షంగా కేసీఆర్ దిగారు. మీకు జిహెచ్ఎంసీలో మనం ఎలాగూ రాజధాని కనుక కేసీఆర్ ఎల్బీ స్టాండ్లో బహిరంగ సభ పెట్టారు, కేటీఆర్ రోడ్ షోలు జరిపారు. సో అందువల్ల ఇప్పుడు నాగార్జునసాగర్లో ఆ జాగ్రత్త మొదలే తీసుకున్నారు. ఇక రెండవది దుబ్బాకలో చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే కాంగ్రెస్ను పూర్తిగా డిస్కౌంట్ చేశారు, చేసి బీజేపీనే టార్గెట్ చేశారు. మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూడండి, జోక్గా అనేవారు, మీకు పోలీసులు ఎవరు మిమ్మల్ని ఆపద్దు, కారు చెక్ చేయకూడదు అనుకుంటే కాంగ్రెస్ జెండా పెట్టుకుని పోతే గ్యారంటీ అని. ఈవెన్ టీఆర్ఎస్ జెండా పెట్టుకున్నా కూడా చెక్ చేస్తారు. ఇక బీజేపీ జెండా పెట్టుకుంటే మామూలుగా ఉండదు, ఇక కాంగ్రెస్ జెండా పెట్టుకుంటే సేఫ్ ప్యాసేజ్, గ్రీన్ ఛానల్, ఎవరు అడగరు అని. అంటే అర్థం ఏంటి, కాంగ్రెస్ పైన కంప్లీట్గా పట్టించుకోలేదు టీఆర్ఎస్. మీరు నాయకుల మాటల్లో కూడా చూడండి,
పూర్తిగా బీజేపీ పైన అటాక్ చేశారు. బీజేపీ నాయకులు ఇండ్లపై రైడింగ్ చేశారు, బీజేపీ వాహనాలు అడ్డుకున్నారు, మాటల్లో విమర్శల్లో కూడా ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేశారు. బహుశా ఆనాటి టీఆర్ఎస్ వ్యూహం ఏంటంటే బీజేపీ ఈ స్థాయిలో ముందుకొస్తుందని అనుకోలేవారు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ల మధ్య పోటీ ఉంటుంది అని అనుకోని కాంగ్రెస్ ఈ పోటీని ద్విముఖ పోటీ ముఖాముఖ పోటీ కాకుండా త్రిముఖ పోటీ చేస్తే తమకు లాభం అవుతుంది కనుక బలంగా ఉన్న కాంగ్రెస్ను కాక బీజేపీని టార్గెట్ చేస్తే బీజేపీకి టీఆర్ఎస్కు మధ్య పోటీ ఉన్నట్లుగా వాతావరణం కల్పిస్తే బీజేపీ ఓటు పెరుగుతుంది, ఆ రకంగా ప్రతిపక్ష ఓటును కాంగ్రెస్ బీజేపీ చీల్చుకుంటుంది, తమకు లాభం అవుతుంది అని టీఆర్ఎస్ బహుశా వ్యూహరచన చేసింది. అందుకే కాంగ్రెస్ పూర్తిగా డిస్కౌంట్ చేసి కంప్లీట్గా బీజేపీ పైన టార్గెట్ పెట్టింది. లేదంటే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరిని విమర్శించాలి, ఇద్దరిపైన టార్గెట్ చేయాలి. సో ఆ తర్వాత ఏం జరిగింది, టీఆర్ఎస్ బాగా టార్గెట్ చేయడం ద్వారా బీజేపీ ఇంకా పుంజుకుంది. చాలా సందర్భాల్లో చాలామంది ఊహించరు, అంటే మనను వ్యతిరేకించి విమర్శిస్తే ఏ లాభం అనుకుంటారు, లాభం కాదు ఒక్కోసారి నష్టం అనుకుంటారు, నష్టం కాదు ఒక్కోసారి లాభం కూడా కావచ్చు. ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను, నన్ను ట్రోల్ చేస్తూ ఈ మధ్య పెద్ద ఎత్తున ఒక పార్టీ వారు ప్రచారం చేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బీజేపీ వారే ప్రచారం చేశారు, ఎందుకంటే 2007-2009 నేను గెలిచాను, 2015 నేను పోటీ చేయలేదు కనుక బీజేపీ గెలిచింది. అంటే నేను పోటీ చేస్తే బీజేపీ ఓడిపోయింది, నేను పోటీ చేయకపోతే బీజేపీ గెలిచింది. అందువల్ల నా మీద ప్రత్యేకంగా బీజేపీ కోపమేమి ఉందని నేను అనుకోను, కానీ వారి విజయానికి నేను అడ్డు గనక నా పైన ట్రోలింగ్ చేశారు. ట్రోలింగ్ చేస్తున్న అనుభవం ఏంటంటే ఒకరోజు విపరీతంగా వాట్సాప్లో వైరల్ అయింది నన్ను అటాక్ చేస్తూ. ఆ రోజు నాకు చాలామంది ఫోన్లు చేశారు, సార్ మీరు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు అనుకో సార్, మాకు ఇప్పటివరకు తెలియదు సార్, నేనప్పుడు యూట్యూబ్లోనూ బయట మీటింగ్లు పెట్టి బోగులడంత ప్రచారం చేస్తే కూడా వాళ్ళు వదిలేలే, కానీ వీళ్ళు నన్ను తిట్టడం వల్ల తెలిసింది. తెలిసి మాకు ఇట్లా బీజేపీ వారి నుంచి వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వచ్చింది, సార్ మిమ్మల్ని తిడుతూ అప్పుడు తెలిసింది సార్ మీరు పోటీ చేస్తున్నట్లు, మీరంటే మాకు అభిమానం సార్, మేము ఇప్పుడే ఎన్రోల్ చేసుకుంటాం సార్ అని చెప్పి ఎన్రోల్ చేసుకున్నారు. నేను బీజేపీ ప్రముఖ నాయకునికి ఫోన్ చేసి థ్యాంక్స్ మిత్రమా అన్న, ఎందుకంటే మీరు చేయబట్టి నేను ఇప్పుడు పోటీ చేస్తున్న సంగతి చాలామందికి అర్థమవుతుంది అని. ఎందుకంటే నిజం కూడా ఇప్పుడు 5.5 లక్షల ఓటర్లు ఉన్నారు, నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, నాకున్న రిసోర్సెస్తో నేను 5.5 లక్షల ఓటర్లను చేరుకోలేను. 5.5 లక్షల ఓటర్లను గనక నాగేశ్వర్ అనేవాడు పోటీ చేస్తున్నాడని తెలిస్తే నా విజయాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపు, ఎందుకంటే సహజంగా కొన్ని వేల మంది అభిమానులు ఉన్నారు కనుక. కానీ నాకున్న రిసోర్సెస్ ఇస్తే నేను వెళ్ళడం అంత సులభం కాదు. ఇప్పుడు నేను 2 లక్షలు 2.5 లక్షల మందికి చేరుకుంటాను, బూత్ కమిటీల ద్వారా, ఫిజికల్ ప్రచారం ద్వారా, ఇంటింటికి వెళ్ళిన మిత్రుల ప్రచారం ద్వారా, సమావేశాలు పెట్టడం ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఒక 2-2.5 లక్షల 3 లక్షల వరకు నేను చేరుకుంటాను. మిగతా 2.5 లక్షల మందిని ఎవరు చేరుకోవాలి? సో అందువల్ల వాళ్ళను బీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ నన్ను తీసుకెళ్తాయి. సో అంటే మనను అటాక్ చేస్తే కూడా లాభం ఉంటుంది. సో ఇప్పుడు దుబ్బాకలో కూడా జరిగింది అదే, బీజేపీ బలం, బీజేపీ కార్యకర్తలు బాగా పనిచేశారు, కష్టపడ్డారు, రఘునందన్ కు వ్యక్తిగతంగా సానుభూతి ఉంది ఓడిపోయాడని. సో అక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ నోరే విప్పరు, అది హరీష్ మాట్లాడాలి, బీజేపీ క్యాండిడేట్ బాగా మాట్లాడతాడు, సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడు, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా కలిసి వచ్చింది అంటే టీఆర్ఎస్ అటాక్ చేయడం. టీఆర్ఎస్ బీజేపీ పైన భారీగా అటాక్ పెట్టడం వల్ల ఏం జరిగిందంటే బీజేపీకి అది అడ్వాంటేజ్గా మారింది. సో బీజేపీకి అడ్వాంటేజ్గా మారి ఒక రకంగా టీఆర్ఎస్ బీజేపీని గెలిపించింది. ఇప్పుడు ఈ మిస్టేక్ కూడా నాగార్జున సాగర్లో జరగకుండా కేసీఆర్ జాగ్రత్త తీసుకుంటున్నట్టున్నాడు. ఎందుకంటే నాగార్జున సాగర్లో మీరు స్పీచ్ గమనిస్తే కాంగ్రెస్ పైన బాగా అటాక్ పెట్టాడు, కాంగ్రెస్ బీజేపీ అని. అంటే బీజేపీని మాత్రమే టార్గెట్ చేసి కాంగ్రెస్ను డిస్కౌంట్ చేస్తే అది బీజేపీకి లాభం అవుతుంది అనేది బహుశా టీఆర్ఎస్కి అర్థమైనట్టుంది. ఇక్కడ మూడవది ఏంటంటే క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితి. క్షేత్రస్థాయిలో అనుకోకుండా అనూహ్యంగా బీజేపీ పుంజుకుంటే తప్ప
క్షేత్రస్థాయి బలాబలాల్లో చూస్తే క్లియర్గా బీజేపీ కన్నా కాంగ్రెస్ బలమైన నియోజకవర్గం. అందులో జానారెడ్డి కానీ ఆయన కొడుకు కానీ పోటీ చేసినప్పుడు, సో ఆ రకంగా చూసినా కాంగ్రెస్లో టార్గెట్ చేయడం. అందువల్ల వ్యూహాత్మకంగా రాజకీయంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. ఇక నాలుగవది ఏంటంటే, సామాజికంగా చూసుకున్నా యాదవ్ న్యూమరికల్గా స్ట్రెంగ్త్ ఉన్న నియోజకవర్గం. ఇప్పుడు యాదవ్లకు టికెట్ ఇవ్వకపోవచ్చు, నోమ నరసింహయ్య కుటుంబానికి, వేరే వారికి ఇవ్వచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఆ యాదవ్ ఓటర్లను అట్రాక్ట్ చేసే విధంగా ఆయన గొర్రెల పంపకం గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అందువల్ల ఒక రకంగా దుబ్బాక వైఫల్యాల నుంచి కేసీఆర్ కాస్తంత గుణపాఠాలు నేర్చుకునే ప్రయత్నం సాగర్లో చేస్తున్నట్లు కనబడుతోంది. రైట్, చూద్దాం మరి.